Good morning friends, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీయర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఎవరైతే ఎగ్జామినేషన్ ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన ఈ రివ్యూ చూస్తున్నారో, ఆల్రెడీ నేను షిఫ్ట్ వన్ చెప్పాను, ప్లీజ్ హ్యావ్ ఎ లుక్. ఈ ఆల్ ఇన్ వన్ బుక్ అనేది మీరు చూసినట్లయితే ఇక్కడ రైట్ సైడ్ చూడొచ్చు మీరు. సో ఈ విధంగా ఆల్ ఇన్ వన్ బుక్ కావాలనుకుంటే ఈ బుక్లో నుంచే మ్యాక్సిమం అనేది టాపిక్స్ అనేది రిపీట్ అవుతున్నాయి. ఇది పిక్టోరియల్ మేనర్లో ఉంటుంది. ఈ బుక్ కాస్ట్ 1000 రూపాయలు అని చెప్పి చెప్తున్నాను. అదే కాకుండా చాలామంది పిల్లలు ఏంటంటే సార్ డిస్కౌంట్ ఇవ్వండి అని చెప్తున్నారు. ఇట్ ఈస్ ఎ కలర్ఫుల్ పేజెస్, టోటల్ 300 పేజెస్ ఉంటాయి. వీటి యొక్క ఇండెక్స్ గురించి మీరు నా టెలిగ్రామ్ ఛానల్లో వెళ్ళి చూసుకోండి. చాలా బాగుంటుంది బుక్. ఈ పుస్తకము పిక్టోరియల్ లెర్నింగ్లో మీకు హెల్ప్ అవుతుంది. ఫర్ ద ఐ సైట్ అనేది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నారు. దాని ఉద్దేశంతో ఆల్ జీకే, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మొత్తం అన్నీ ఉంటాయి ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. సో లెట్ అస్ సీ వాట్ ఎగ్జాక్ట్లీ దీంట్లో ఏమేమి ఉన్నాయనేది ఆల్రెడీ ఫస్ట్ షిఫ్ట్లో మనం డిస్కస్ చేసుకున్నాము. పిల్లల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చాయి. అండ్ ఐ వాంట్ యూ గైస్ టు లైక్ దిస్ వీడియో, ఎందుకంటే ఇంత నీట్గా టైప్ చేసి మీ కోర్స్ మనీ పెడుతున్నాను. సో ఐ వాంట్ యూ గైస్ టు గివ్ సమ్ ఎఫర్ట్ ఫ్రమ్ యువర్ సైడ్ ఆల్సో. సో లెట్ అస్ స్టార్ట్. దీంట్లో ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయనేది బ్యాటిల్ ఆఫ్ వాండివాష్ గురించి డీల్ చేశాడనమాట, అడిగాడు క్వశ్చను. ఇది ఫ్రెంచ్ మరియు బ్రిటిష్ మధ్యలో జరిగింది ఇన్ ద ఇయర్ 1760 అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ మనం చూసినట్లయితే రీసెంట్గా అక్షయ్ కుమార్కి రావడం జరిగింది, ఆ లక్ష్మి అనే మూవీ కోసము. సుశాంత్ సింగ్ రాజ్పూత్ చనిపోయాడు, తనకి పోస్థమస్లీ ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసినట్లయితే ఏ ఐలాండు స్మాలెస్ట్ రివర్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్గా మనం గుర్తుంచుకున్నట్లయితే ఇక్కడ బ్రహ్మపుత్ర రివర్లో ఉమానంద అనే ఐలాండ్ ఉందన్నమాట. ఆ ఐలాండ్ని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవర్రా ఐపీఎల్లో అంటే జోఫ్రా ఆర్చర్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. అతను ఏ దేశం సంబంధించిన ప్లేయర్ అనేది మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఫర్దర్ మనం చూసినట్లయితే గౌరికా సింగ్ అనే ఈమె ఒక స్విమ్మర్ అనమాట. ఈమె బిలాంగ్స్ టు విచ్ నేషన్ అని అడిగాడు. షీ బిలాంగ్స్ టు ద నేపాల్ అని గుర్తుంచుకోండి. సింగ్ అంటున్నట్లే ఇండియా అని పెట్టద్దండి. ఫర్దరు 2018 కామన్వెల్త్ గేమ్స్ అనేది మన ఇండియా యొక్క పొజిషన్ ఏంట్రా అంటే థర్డ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. యూనియన్ టెరిటరీస్లలో కేంద్రపాలిత ప్రభుత్వంలో యాజ్ పర్ ద 2020 ఏది బెస్ట్ యూనియన్ టెరిటరీ అంటే అది మనం చూసినట్లయితే చండీగఢ్ అనేది పంజాబ్ యొక్క రాజధాని, హర్యానా రాజధాని ప్లస్ చండీగఢ్ ఇట్ సెల్ఫ్ ఒక యూనియన్ టెరిటరీగా గుర్తుంచుకోవాలి. అది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. బ్యూటిఫుల్ సిటీ. దాన్ని డిజైన్ చేసిన వాళ్ళు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ద సిటీ ఆన్ ద రివర్ బ్యాంక్ ఆఫ్ అయోధ్య, ఏ సిటీ మనం చూడొచ్చు అంటే ఏ రివర్ బ్యాంక్ పైన అయోధ్య అనేది ఉందంటే సరియూ నది ఒడ్డున ఉంది. సరియూ అనేది రాసుకోండి. నెక్స్ట్ ద టెంపుల్ ఇన్ శ్రీలంక ఏదైతే ఉందో మున్నేశ్వరం టెంపుల్ అనేది అడగడం జరిగిందనమాట. ఫర్దర్ టోకెన్ కరెన్సీ గురించి మనం చూసినట్లయితే మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. ఆ టోకెన్ కరెన్సీ అనేది మొట్టమొదటిసారిగా వేటితో తయారు చేశాడని అడిగాడనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ టోకెన్ కరెన్సీ అనేది బ్రాసు మరియు కాపర్ తోటి తయారు చేశారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. శైలా అనే ట్రైబల్ డ్యాన్సు ఎక్కడ మనం చూడొచ్చు అంటే ఛత్తీస్గర్, అంటే దాని యొక్క రాజధాని రాయ్పూర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అక్కడ మీరు చూడొచ్చు. బారెన్ ఐలాండ్ అనేది యాక్టివ్ వాల్కను మన ఇండియాలో అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో మనం ఈ బారెన్ ఐలాండ్ అనేది చూడొచ్చు. ఇది ఈరోజు కూడా అక్కడ యాషు లావా అనేది అంటే వదులుతుందన్నమాట. పైనియల్ గ్లాండ్ అనేది ఏం ప్రొడ్యూస్ చేస్తుంది అంటే మెలాటోనిన్ అనే హార్మోన్ను పైనియల్ గ్లాండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. అదేవిధంగా మనము డిఫరెంట్ ఇన్సులిన్ ఏం సెక్రెట్ చేస్తుందిరా అంటే ఏది సెక్రెట్ చేస్తుందంటే ప్యాంక్రియాస్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క థైరాక్సిన్ అనే హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుందన్నమాట. ఈ విధంగా బటర్ఫ్లై గ్లాండ్ ఏదిరా అంటే ఇదని చెప్పుకోవచ్చు. గాయిటర్ వస్తే దాన్ని మనము ఈ విధంగా ఆడమ్స్ యాపిల్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఖిలాఫత్ మూమెంట్ గురించి 1919 నుంచి 24 మధ్యలో జరిగింది. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఎస్టాబ్లిష్డ్ విత్ ద ఎయిమ్ ఆఫ్ ప్రెషరింగ్ బ్రిటిష్ గవర్నమెంట్ టు మెయింటైన్ ద ఒటమన్ సుల్తాన్స్. దేని గురించి ఇది చేశారంటే ఖలీఫా ఆఫ్ ఇస్లాం గురించి ఈ ఖిలాఫత్ మూమెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మహాత్మా గాంధీ ఈ సత్యాగ్రహ, చంపరన్ సత్యాగ్రహం ఏదైతే ఉందో బీహార్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది దీన్నే మనము తిన్కతియా సిస్టమ్ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే ఇండిగో కల్టివేటర్ ఎవరైతే ఉన్నారో ఆ వర్కర్స్ కోసం అని చెప్పి అతను ఫైట్ చేయడం జరిగింది. అక్కడ ఇండిగో కల్టివేషన్ను దీన్ని ఫర్దర్ ఏం చేశారంటే చంపరన్ సత్యాగ్రహగా పేరు అనేది రావడం జరిగిందనమాట. ఇండిగో అనేది మనకు తెలుసు, ఈ కల్టివేటర్స్ ఎవరైతే ఉన్నారో ఫార్మర్స్ తోటి ఆయన లీడ్ చేయడం జరిగిందనమాట. డోల్డ్రమ్స్ అంటే ఏంటి అంటే ఇది ఒక పాపులర్ నాటికల్ టర్మ్ అనమాట.
ఇప్పుడు నాటికల్ టర్మ్ అంటారంటే మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు సీ డిస్టెన్స్ నాటికల్ మైల్స్లో మెజర్ చేస్తారు, అదే సీ స్పీడ్ అనేది నాట్స్లో, ఇప్పుడు బోట్స్ ఉంటాయి వాటిని నాట్స్లో మెజర్ చేస్తారనమాట. ఇక్కడ డోల్డ్రమ్స్ అనేది ఒక పాపులర్ నాటికల్ టర్ము. ఇది బెల్ట్ అరౌండ్ ద ఎర్త్ నియర్ ద ఈక్వేటర్ అనేది మనం చూడొచ్చు. ఎక్కడైతే ఈ విధంగా సెయిలింగ్ షిప్స్ మూమెంట్ ఉంటుంది కదా, అక్కడ ఈ విధంగా మెజర్ చేస్తారనమాట. వాటి యొక్క ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. నూర్జహాన్ ఎవరైతే ఉందో, షీఈస్ ద బార్న్, తన పేరు ఏంట్రా అంటే మెహరూన్ నిసా అని చెప్పి మనం తెలుసుకోవాలి. దాని తర్వాత తనకి నూర్జహాన్ అనే పేరు రావడం జరిగింది. నవంబర్ 15, 2007 SIDR సైక్లోన్ అనేది హిట్ చేయడం జరిగింది. 2007లో బంగ్లాదేశ్లో SIDR అనే సైక్లోన్ హిట్ చేసిందని చెప్పి అడగడం జరిగింది. ఫర్దర్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది ఎవరు ఈ పొలిటికల్ పార్టీని స్థాపించారంటే బిఆర్ అంబేద్కర్, బాబాసాహెబ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇతను లా మినిస్టర్గా మొట్టమొదటిగా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మహావీర స్వామి ఎవరైతే ఉన్నారో, ఇతను ఏ మతస్థుడు, ఏ మతాన్ని ఫౌండ్ చేశాడు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇతను క్షత్రియ వంశానికి సంబంధించిన అతను. హీ వాజ్ బార్న్ యాజ్ అ వర్ధమాన ఇన్ ద నార్దర్న్ ఈస్ట్. ఫర్దర్ ఇక్కడ మనం చూసినట్లయితే భారతీయ జనతా పార్టీ, భారతీయ జన సంఘ్ ఉంది కదా 1951లో, దీన్ని ఈ విధంగా ముఖర్జీ అనే అతను, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించడం జరిగింది. అదేవిధంగా అయోడిన్ చాలా అవసరము, మన థైరాయిడ్ గ్లాండ్ మెయింటైన్ చేయడానికి చాలా అవసరము. దీనివల్ల మనకి బోన్ అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ ఇన్ఫాన్సీ టైంలో చాలా హెల్ప్ చేస్తుందని చెప్పి మనం తెలుసుకోవచ్చు. అశోక్ చక్ర అనేది ఇండియాస్ హైయెస్ట్ పీస్ టైం గ్యాలంటరీ అవార్డుగా మనం గుర్తుంచుకోవాలి. ఫర్దర్ మనం చూసినట్లయితే డ్యూరాండ్ కప్ ఉంది కదా, ఇది ఫుట్బాల్కి సంబంధించింది. అదేవిధంగా సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, ఈ ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే మన నేషన్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. ఓజోన్ లేయర్ అనేది చాలా స్ట్రాంగెస్ట్ స్ట్రాటోస్పియర్లో ఇది మనము చాలా డెన్స్గా మనం చూడొచ్చు అనమాట. ఫర్దర్ ఎగ్జామ్ వారియర్స్ అనే పుస్తకాన్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీజీ ఈ విధంగా రాయడం జరిగింది. దీన్ని 2018లో పబ్లిష్ చేశారనమాట. మౌర్యన్ ఎంపైర్ చూసుకున్నట్లయితే ఇది అక్కడ మౌర్యన్ ఎంపైర్ యొక్క రాజధాని ఎదురు అంటే పాటలీపుత్ర అని గుర్తుంచుకోవాలి. కలారి పట్టు అనేది మనము ఇక్కడ సింప్లీ దాన్ని కలారి అంటారు. దీన్ని శ్రీధరన్ నయ్యర్ అనే అతను ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. ఇది ఏ ప్లేస్లో ఈ విధంగా మంచి ఆర్ట్ అంటే కేరళలో చాలా ఫేమస్ డ్యాన్స్గా మనం గుర్తుంచుకోవాలి. మ్యాక్సిమం క్వశ్చన్స్ ఫోర్నూన్ సెషన్లో కూడా డిస్కస్ చేశాను. హ్యావ్ ఎ లుక్, నిన్న మొన్న కూడా ఆ వీడియోస్ అన్నీ చూసుకుంటే మొత్తం అన్ని చూడండి, ఆల్ షిఫ్ట్స్ అంటే అట్లే ముందు స్కిప్ చేస్తారనమాట. అలా ఉండదు, యూ హ్యావ్ టు గో త్రూ ఆల్ ద వీడియోస్ అనమాట. దాంతోపాటు మ్యాథమెటిక్స్ కూడా ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్ ఫర్ యూ గైస్. తెలుగువాడిగా మీరు నన్ను పై చూడాలనుకుంటే నా కంటెంట్, నా యూట్యూబ్ ఛానల్ లైక్ కొట్టండి, షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్. కావాలంటే పుస్తకాలు కొనుక్కోండి, ఈ పుస్తకాలన్నీ మీకోసమే. లేదు సార్ మాకు ఫ్రీగా అన్నీ కావాలంటే మీ లైఫే ఫ్రీ అయిపోతుంది అనమాట. సో డోంట్ బీ లైక్ దాట్. పుస్తకాల మీద ఖర్చు పెట్టాలి, మీకోసం నేను 4 లక్షలు ఖర్చు పెట్టుకున్నాను, అంతేగాని రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయలే. సో ఐ వాంట్ యూ గైస్ టు ఎమర్జ్ ఇన్ లైఫ్. నా ఛానల్లో ఏ విధంగా అయితే కంటెంట్ ఉంటుందో మీ లైఫ్లో కూడా కలర్ఫుల్గానే ఉంటుంది. థ్యాంక్ యూ గైస్. దిస్ ఇస్ సందీప్ కుమార్ రెడ్డి, ఇండియన్ నేవీ రిటైర్డ్. హియర్ ఐఆమ్, యాజ్ యూ కెన్ సీ దిస్ ఇస్ మీ గైస్. ఇట్స్ అ బ్రాండ్. సో యూ మేక్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ బ్రాండ్ అండ్ ఎంజాయ్ యువర్ లైఫ్. Thank you. Have a good day. Have a great life. Enjoy.